మన ధ్యానాంశము ఎలా ప్రార్థించాలి, ఏమి పొందుకోవాలి. లూకా సువార్త 11:9-10 మనం చదువుదాం. అటువల మీరును అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. అడుగు ప్రతివానికి ఇయ్యబడును, వెదకువానికి దొరుకును, తట్టువానికి తీయబడునని మీతో చెప్పుచున్నాను. గమనించండి, యేసు ప్రభువుల వారు ఈ మాటలు చెప్పడానికి ముందుగా ఆయన ఉపమానమును చెప్పారు. ఆ ఉపమానంలో ఒక స్నేహితుని దగ్గరికి ఇంకొక స్నేహితుడు ప్రయాణం చేస్తూ వచ్చాడు. వచ్చినప్పుడు ఆ స్నేహితునికి భోజనము పెట్టుటకు అతని దగ్గర ఏమీ లేకపోయింది. కనుక అతడు మరొక స్నేహితుని ఇంటి దగ్గరికి వెళ్ళాడు. ఆ యొక్క సమయమును గురించి ఆ ఉపమానంలో యేసు ప్రభువులు వారు చెబుతూ ఉన్నారు, అర్ధరాత్రి వేళ. ఆ యొక్క స్నేహితుడు ఎందుకు అర్ధరాత్రి వేళ వెళ్ళి తలుపు తట్టగలిగాడంటే, ఆ యొక్క స్నేహితుడు తన పిల్లలతో నిద్రిస్తూ ఉన్నప్పటికీ ఈ స్నేహితుడు రొట్టెలిచ్చే వరకు కూడా ఎందుకు తడుతూ ఉండగలిగాడంటే, వారిద్దరి మధ్య ఉన్నటువంటి ఫ్రెండ్షిప్ అలాంటిది, వారిద్దరి మధ్య ఉన్నటువంటి ఫెలోషిప్ అలాంటిది, వారిద్దరి మధ్య ఉన్నటువంటి రిలేషన్షిప్ లాంటిది. కనుక ఆయన అర్ధరాత్రి వేళ ధైర్యముగా వెళ్ళి తలుపు తట్టగలిగాడు. రెండవదిగా మనం గమనిస్తే, ఆయన ఎందుకు తడుతూనే ఉండగలిగాడు, ఎందుకు ఆయన రొట్టెలను కావాలని అడుగుతూనే ఉండగలిగాడు, ఎందుకు ఆయన దగ్గరే రొట్టెలు దొరుకుతాయని వెదకగలుగుతూ ఉన్నాడంటే, ఆ స్నేహితునికి తెలుసు ఈ స్నేహితుని దగ్గర తప్పకుండా రొట్టెలు ఉంటాయని. హల్లెలూయా. గమనించండి, అడుగుడి మీకు ఇవ్వబడిన యేసు ప్రభువులు వారు చెబుతున్నారంటే, యేసు ప్రభు దగ్గర ఉన్నటువంటివే మనం అడగాలి. లేనిది నన్ను ఎన్నిసార్లు అడిగితే ఏం ప్రయోజనం, నా దగ్గర ఉంటే కదా మీకు ఇవ్వడానికి. వెతికితే దొరకాలంటే అక్కడ ఉంటే దొరుకుతుంది, లేనిది ఎంత వెతికినా ఎలా దొరుకుతుంది. తడితే తీయబడాలంటే నీవు తీయగలిగినటువంటి చోట తట్టగలిగితేనే తలుపు తీయబడుతుంది. కాబట్టి మన జీవితాలలో ఏమి గుర్తించాలంటే, మొట్టమొదటిగా మన ప్రార్థనా జీవితము దేవునికి అంగీకారముగా ఉండాలంటే దేవునితో మనకు వ్యక్తిగతమైనటువంటి సహవాసం ఉండాలి, దేవునితో మనకు స్నేహమును కలిగి ఉండాలి, దేవునితో మనము సంబంధమును కలిగి ఉండాలి. ఇవి మూడు కలిగి ఉన్నప్పుడు మన దేవుని దగ్గర ఏమి అడిగితే పొందుకోగలమో, ఏమి వెదిగితే మన జీవితాలలో దొరుకుతాయో, ఏమి తడితే తీయబడుతుందో అన్నటువంటి విషయాలను మనం అర్థం చేసుకోగలుగుతాం. ఒకవేళ దేవునితోనికి వ్యక్తిగతమైనటువంటి సంబంధము, సహవాసము, స్నేహము లేకపోతే ఆయన ఏమి అడిగితే ఇస్తాడో నీకు తెలియదు. కాబట్టి ఆయన దగ్గర లేని విషయాలు అడిగి నీ జీవితంలో పొరపాటు చేసేటువంటి ప్రమాదం ఉంది. ఆయన దగ్గర దొరకనటువంటి విషయాలను వెదుగుతూ నీ జీవితంలో పొందుకోలేనటువంటి దుస్థితి ఉంది. ఆయన తీయలేనటువంటి విషయాలను తడుతూనే నీ యొక్క సమయాన్ని వృధా చేసుకునేటువంటి పరిస్థితి కూడా ఉంది. కాబట్టి మన జీవితంలో మొట్టమొదటిగా అడిగినటువంటి వాటిని పొందుకోవాలంటే, వెదికినటువంటి వాటిని మన జీవితంలో అవి దొరికేలాగా ఉండాలంటే, తడుతున్నటువంటి విషయాలు తెరువబడాలంటే దేవునితో మనకు వ్యక్తిగతమైనటువంటి సంబంధం ఉండాలి, సహవాసం ఉండాలి, స్నేహం ఉండాలి. అప్పుడే ధైర్యముగా నీవు అడుగగలుగుతావు. ఎందుకంటే నీవు అడిగేటువంటివి ఆయన దగ్గర ఉన్నాయి, నీవు వెతుకుతున్నటువంటివి ఆయన దగ్గర ఉన్నాయి, నీవు తడుతున్నటువంటి విషయాలలో ఆయన తలుపు తీయగలడు అన్నటువంటి నిశ్చయత ఎప్పుడు కలుగుతుందంటే, ఆయనతో నీకున్నటువంటి వ్యక్తిగత సహవాసము ద్వారా, స్నేహము ద్వారా. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ చాలా స్పష్టముగా తెలియజేస్తుంది, మన దేవుని దగ్గర ఏమి దొరుకుతాయో, మన దేవుని దగ్గర ఏమి లేవో. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెలియజేస్తుంది, 130వ కీర్తనలో యెహోవా యొద్ద క్షమాపణ దొరుకుతుంది, యెహోవా యొద్ద కృప దొరుకుతుంది, యెహోవా యొద్ద సంపూర్ణ విమోచన దొరుకుతుంది. యేసు ప్రభువులు వారు మత్తయి సువార్త 11వ అధ్యాయంలో ఆయన అంటూ ఉన్నారు, మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకుతుంది. ఎప్పుడంటే నా కాడి మీరు ఎత్తుకొని నా యొద్ద నేర్చుకునినప్పుడు. యోహాను రాస్తూ
మొదటి పత్రిక 3వ అధ్యాయంలో అంటూ ఉన్నాడు, ఒకవేళ మీరు ఆయన ఆజ్ఞలను గైకొనగలిగితే, ఆయనకు ఇష్టమైనటువంటివి మీరు చేస్తూ ఉంటే, మీరు ఏమి అడిగినా ఆయన నుండి మీకు దొరుకుతాయి. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మనకు దేవుని దగ్గర నుండి ఏమి దొరుకుతాయో చాలా స్పష్టముగా రాయబడింది. అవి తెలుసుకోగలిగితే, మనము వాటిని అడగగలిగితే వాటిని మనం పొందుకోగలుగుతాం. అయితే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ఇంకా స్పష్టంగా తెలియజేస్తుంది, మన దేవుని దగ్గర ఏమీ లేవో. గమనించండి, దేవుని దగ్గర లేనివి నీవు ఎంత అడిగినా ఆయన ఇవ్వలేడు, ఎంత వెతికినా అవి నీకు దొరకవు, ఎంతగా తట్టినా నీకు ఆ విషయాలలో తలుపు తెరవబడేటువంటి పరిస్థితులే. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెలియజేస్తుంది, దేవుని యొక్క చీకటి లేదు, దేవుని యొక్క పాపము లేదు, దేవుని యొక్క దౌష్ట్యము లేదు, దేవుని యొక్క చంచలత్వము లేదు, ఆయన యొక్క చెడుతనమునకు చోటు లేదని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెలియజేస్తోంది. కనుక ఆయన దగ్గర లేని ఈ విషయాలను నీవు ఎంత అడిగినా నీ జీవితంలో పొందుకోలేవు. ఆయన దగ్గర లేని విషయాలు ఎంత వెతికినా నీ జీవితంలో వాటిని పొందుకోలేవు, ఎంత తట్టినా దాని వలన నీకు ప్రతిఫలము ఉండదు. కాబట్టి ఆయన దగ్గర ఏమి దొరుకుతాయి, ఆయన దగ్గర ఏమీ లేవు అన్నటువంటి విషయాన్ని నీ జీవితంలో తెలుసుకోవాలంటే, అంటే నీ ప్రార్థనా జీవితము దేవుని దృష్టికి అంగీకారముగా ఉండాలంటే, ఈ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ని మీరు సమృద్ధిగా చదవాలి. ఎందుకంటే ఆయన ఈ గ్రంథంలో రాయించాడు, ఆయన దగ్గర ఏమి ఉన్నాయో ఆయన దగ్గర ఏమీ లేవో. కాబట్టి మన జీవితాలలో అడుగుడి ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును, అడుగు ప్రతి వాడును పొందుకొను, వెదకు వానికి దొరుకును, తట్టువానికి తీయబడును అన్నటువంటి వాగ్దానమును ఆధారం చేసుకుని చాలాసార్లు మనం దేవునికి ప్రార్థన చేస్తూ ఉంటాం. అయితే ఒకవేళ నీవు అడుగుతున్న విషయాలు దేవుని దగ్గర లేకపోతే, నీవు వెదుకుతున్న విషయాలు దేవుని దగ్గర లేకపోతే, నీవు తడుతున్నటువంటి విషయాలలో ఆయన తలుపు తీయలేని స్థితిలో ఉంటే, అవి నీ జీవితంలో ఎప్పటికీ పొందుకోలేవు. ఈ యొక్క స్నేహితుడు అర్ధరాత్రి వేళ వెళ్ళాడు, ఎందుకంటే ఆయనకు తెలుసు నా స్నేహితుడు తప్పక అర్ధరాత్రి వేళ అయినా తలుపు తీస్తాడు. నాకు తెలుసు ఆ స్నేహితుని దగ్గర తప్పకుండా నా స్నేహితునికి అవసరమైనటువంటి 3 రొట్టెలు ఉంటాయి. మన జీవితంలో మన దేవుని దగ్గర ఏమి ఉన్నాయి అన్నటువంటి విషయాలు ఎంతగా ఎరిగి ఉన్నాం, మన దేవుని దగ్గర ఏమి దొరుకుతాయి అన్నటువంటి సత్యాన్ని మన జీవితాలలో ఎంతమంది ఎరిగి ఉన్నాం, ఏ విషయాలలో తడితే ఆయన తలుపు తీస్తాడన్నటువంటి విషయాన్ని మనలో ఎంతమంది అర్థం చేసుకున్నాం. కాబట్టి మనము దేవునితో ఎంతగా అయితే సంబంధమును కలిగి ఉంటామో, ఎంతగా అయితే ఆయనతో సహవాసమును కలిగి ఉంటామో, ఎంతగా అయితే ఆయనతో స్నేహాన్ని కలిగి ఉంటామో, అంతగా మనము ఆయనను అర్థం చేసుకోగలుగుతాం. హల్లెలూయా. ఇక్కడ యేసు ప్రభువుల వారు ఆ ఉపమానంలో ఒక విషయాన్ని చాలా స్పష్టంగా తెలియజేస్తున్నారు. ఈ స్నేహితుడు రొట్టెలు ఇవ్వగలిగినటువంటి స్నేహితుని దగ్గరికి వెళ్ళి, నా దగ్గరికి వచ్చినటువంటి స్నేహితునికి ఆహారము పెట్టుటకు నా యొద్ద ఏమీ లేదని చెబుతున్నాడు. 2వదిగా మన ప్రార్థనా జీవితంలో యథార్థత ఉండాలి. ఏముండాలి? యథార్థత ఉండాలి. ఆయన యథార్థముగా ఆయన స్థితిని ఆయన స్నేహితునికి తెలియజేస్తూ ఉన్నాడు. నా దగ్గర ఏమీ కూడా లేదు అని ఆయన చాలా స్పష్టముగా తెలియజేస్తూ ఉన్నాడు. మన ప్రార్థనా జీవితంలో మనం యథార్థముగా ప్రార్థన చేయాలి. యథార్థమైనటువంటి ప్రార్థన దేవునికి ఆనందకరం. కాబట్టి నీ ప్రార్థనలో యథార్థత కనిపించాలి. నీ స్థితిని నీవు ఓపెన్గా దేవుని దగ్గర ఒప్పుకోవాలి. పాపం చేశావా? ఒప్పుకో, ప్రభువా నేను పలాని విషయంలో పాపం చేశాను, నీ ఆత్మను దుఃఖపరిచానని యథార్థముగా దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలి. ఆ స్నేహితుడు యథార్థంగా చెబుతున్నాడు, నా దగ్గర ఏమీ కూడా లేదు. ఆయన చాలా విషయాలు చెప్పి ఉండొచ్చు, ఒకవేళ నా స్నేహితుని దగ్గర నా ప్రిస్టేజ్ పోతుందేమో, మోమాటానికి ఆయన ఎన్నో విషయాలు చెప్పి ఉండొచ్చు. నా స్నేహితుని కొరకు నేను రొట్టెలు సిద్ధపరిచాను, అయితే పిల్లి వచ్చి తినేసిందని చెప్పచ్చు.
ఆయన ఎన్నో ఎక్స్క్యూజెస్ చెప్పి ఉండొచ్చు, అయితే ఆయన యథార్థంగా చెప్తున్నాడు, ప్రభువా నా దగ్గర ఏమీ కూడా లేదు. తప్పిపోయిన కుమారుని జీవితంలో కూడా తండ్రి ఆయనను స్వీకరించుటకు కారణం ఏంటంటే యథార్థమైనటువంటి ప్రార్థన మనకు కనిపిస్తుంది. నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తినని ఆయన పశ్చాత్తాపమునొందాడు. యథార్థ హృదయముతో ఆయన ప్రార్థన చేస్తున్నాడు. వాస్తవానికి ఆయన దగ్గర ఉన్న సమస్తాన్ని కోల్పోయి ఇక తిండికి కూడా లేక పందుల పొట్టు తినేటువంటి పరిస్థితులలో ఆయన రావాలనుకున్నాడు. అయితే తండ్రి దగ్గరికి వచ్చి అనేక కారణాలు చెప్పుండొచ్చు, నీ కోసం వచ్చాను, నీవు ఎదురు చూస్తున్నావని వచ్చాను, నీవు బాధపడుతున్నావని వచ్చానని ఆయన అనేక కారణాలు చెప్పి ఉండవచ్చు. కానీ యథార్థమైనటువంటి ప్రార్థన మన జీవితాలలో చాలాసార్లు మనం పాపం చేస్తాం, బైబిల్ చదవము, ప్రార్థన చేయము, దేవుని మందిరానికి రాము. అయితే మనం దేవునికి ఎలా సాకులు చెప్తుంటామంటే పలాని వ్యక్తి వచ్చాడు కాబట్టి చదవలేకపోయాను. ఒకవేళ ఆ వ్యక్తిని నీవు ఆ సమయంలో రానీయకుండా చేసి ఉంటే నేను చదివిండేవాణ్ణే, అంటే నేను మంచివాణ్ణే ప్రభువా, చదవాలనే అనుకున్నాను, మందిరానికి రావాలనే అనుకున్నాను, సరిగ్గా ఇదిగో బంధువులు వచ్చారు. ఒకవేళ బంధువులు రాకుండా ఉంటే నేను వెళ్ళి ఉండేవాణ్ణే. మన జీవితాలలో ఒకవేళ అలాంటి పనికిరాని సాకులు చెబుతూ పనికిరాని మాటలు మన ప్రార్థనా జీవితంలో కలిగి ఉంటూ ఉంటే మనం గుర్తించాలి, మనం పాపంలో ఉన్నాం. ఆదాము హవ్వలు వారు చేసినటువంటి ప్రార్థనలో యథార్థత లేదు, కనుక దేవుడు వారిని ఆ ఏదేను వనములో నుండి బయటికి పంపించాల్సిన పరిస్థితి. దేవుడు అడిగాడు ఆదాముతో, ఆదాము నీవు ఏం చేశావంటే ఆదాము యథార్థంగా ప్రార్థన చేయలేదు. మనలాగా సాకులు చెప్తున్నాడు, ఇదిగో నీవు నాకు భార్యగా ఉండుటకు ఇచ్చినటువంటి ఈ యొక్క హవ్వ పండిచ్చింది తిన్నాను, ప్రభా నేను పాపం చేశాను, నాయనా నీవు ఏ పండైతే తినద్దన్నావో దాన్ని నేను తిన్నాను, నన్ను క్షమించు అని ఆదాము ప్రార్థన చేసి ఉండి ఉంటే మరొకలాగా చరిత్ర ఉండేదేమో. హవ్వ దగ్గరికి వచ్చి దేవుడు అడిగితే హవ్వ అంటుంది, ఇదిగో ఏ సర్పాన్నైతే నీవు సృష్టించావో ఆ సర్పము నన్ను మోసపుచ్చింది కనుక నేను ఆ పండును తిన్నాను. యథార్థత లేదు. నీ జీవితంలో చేసిన పాపాన్ని కప్పుకోవద్దు, సర్ది చెప్పుకోవద్దు, సాకులు చెప్పద్దు, నెపములు వేయవద్దు. యథార్థంగా ఒప్పుకో, ప్రభువా నా జీవితంలో మీ వాక్యాన్ని చదవలేకపోయినా 100 కారణాలు ఉండొచ్చు, కారణాలు దేవునికి అవసరం లేదు. నా దగ్గర రొట్టెలు లేవు, ఏమీ లేవు, ఎందుకు లేవు, కారణాలు చెప్పడం లేదు ఆయన. ఎందుకంటే కారణాలు చెబితే యథార్థతను మిస్ అయిపోతాం, స్వనీతిని ఆధారం చేసుకుంటాం. కనుక మన జీవితాలలో మన ప్రార్థనలో మొట్టమొదటిగా దేవునితో వ్యక్తిగతమైనటువంటి సహవాసమును, సంబంధమును, స్నేహమును మనం కలిగి ఉండాలి. ప్రార్థన అంటే ఏదో అడిగి తీసుకునేదే కాదు, ప్రార్థన అనగా దేవునితో వ్యక్తిగతమైనటువంటి సంబంధం, సహవాసం, స్నేహం. ఆ ప్రార్థనలో రెండవదిగా యథార్థత ఉండాలి. మూడవదిగా యేసు ప్రభువుల వారు ఆయన ఆ ఉపమానమును చెప్పినటువంటి తర్వాత ఏమంటున్నారంటే లూకా సువార్త 11:12-13 వచనములు చదువుకుందాం. మీలో తండ్రి అయిన వాడు తన కుమారుడు చేపను అడిగితే చేపకు ప్రతిగా పామునిచ్చినా, గుడ్డును అడిగితే తేలునిచ్చినా? కాబట్టి మీరు చెడ్డవారయుండియు మీ పిల్లలకు మంచి ఈవుల నీయ నెరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయంగా అనుగ్రహించిన నేను. గమనించండి, ఇక్కడ యేసు ప్రభువుల వారు మనం చాలా సులభంగా అర్థం చేసుకోవడానికి తండ్రి కుమారుని యొక్క రిలేషన్షిప్ని మన ముందు ఉంచుతూ ఉన్నారు. మీలో ఏ తండ్రి కూడా తన కుమారుడు చేపను అడిగితే పామునిస్తాడా? ఏ తండ్రి కూడా పొరపాటున కూడా జోక్ చేద్దామని కూడా ఇవ్వడు.
ఒకవేళ స్నేహితులను అడిగితే, ఒకవేళ వాళ్ళు జోక్ చేయడానికైనా నీకు చేపను అడిగితే పామునిస్తారేమో. అయితే ఏ తండ్రి కూడా పొరపాటున కూడా జోక్గా కూడా తన కుమారుడు చేపను అడిగితే పామునివ్వలేడు, గుడ్డును అడిగితే తేలును ఇవ్వలేడు. ఒకవేళ పిల్లలే తండ్రి దగ్గరికి వచ్చి మాకు పాము కావాలి అంటే తండ్రి పామును ఇవ్వడు, మాకు తేలు కావాలి అంటే ఆయన తేలు ఇవ్వడు. అయితే చాలాసార్లు మన జీవితాలలో దేవునితో మన వ్యక్తిగతమైనటువంటి సంబంధము, సహవాసము, స్నేహము లేకపోవటను బట్టి మనం దేవుణ్ణి ఏమడుగుతున్నామో తెలుసా? పాము కావాలని అడుగుతున్నాం, తేళ్ళు కావాలని అడుగుతున్నాం. కారణం ఏంటంటే ఆయన దగ్గర ఏమి ఉన్నాయో మనకు తెలియదు, ఆయన దగ్గర ఏమి లేవో మనకు తెలియదు. కాబట్టే మనం పాములను అడుగుతున్నాం, తేళ్ళను అడుగుతున్నాం. అసలు ఈ పాము తేళ్ళు అన్నటువంటివి దేవుడు మనకు ఇవ్వలేడు. ఎందుకంటే లూకా సువార్తలో 10వ అధ్యాయంలో యేసు ప్రభువుల వారు ఆయన శిష్యులతో అంటున్నారు, నేను శత్రువుపై మీకు అధికారాన్ని ఇచ్చాను, మీరు పాములను తేళ్లను త్రొక్కుతారు, అవి మీ పాదముల క్రింద ఉండేటువంటివి, మీ పాదముల క్రింద అవి ఉండేటువంటివి, మీరు వాటిని తినాలని అడుగుతారా? తినే వస్తువులే ఒకవేళ క్రింద పడిపోతే పెద్దలు తినద్దు పారవేయమంటారు. అలాంటిది ఎప్పుడూ మీ పాదముల క్రిందే తొక్కబడుటకు అధికారాన్ని నేను ఇచ్చాను, ఆ పాములపై, ఆ తేళ్లపై. అయితే ఇప్పుడు మీరు వాటిని తినాలనుకుంటూ ఉన్నారు. కారణం ఏంటంటే నేను మీకు ఏమి ఇవ్వాలనుకుంటున్నానో మీకు తెలియదు, నా దగ్గర ఏమి దొరుకుతాయో మీకు తెలియదు, అసలు ఏమి అడిగితే నేను ఇస్తానో మీకు తెలియదు, ఏమి తడితే నేను తలుపు తీయగలనో మీకు తెలియదు. కాబట్టి పనికిరాని అడుగుతున్నారు, నా దగ్గర లేనివి వెతుకుతూ ఉన్నారు, నేను తీయలేనటువంటి విషయాలను బట్టి తలుపు తడుతూనే ఉన్నారని దేవుడు తెలియజేస్తున్నాడు. సరే, దాని తర్వాత ఇక్కడ యేసు ప్రభులు వారు అంటున్నారు, కాబట్టి మీరు చెడ్డవారై ఉండి కూడా మీ పిల్లలకు మంచి ఈవులను ఈయ నెరిగి ఉండగా. చాలామంది మీలో పాములు తిన్నారు, చాలామంది మీలో తేళ్లను కోరుకున్నారు, అయితే మీ పిల్లలు వాటిని అడిగినప్పుడు మీరు ఇవ్వడానికి ఇష్టపడలేదు. అంటే దీనికి ఒక సింపుల్ ఉదాహరణ ఏంటంటే, తండ్రి ఏమో బాగా సిగరెట్లు కాలుస్తూ ఉంటాడు, అయితే కొడుకు ఒకవేళ సిగరెట్ కాలిస్తే వెంటనే ఆయన కోపం వచ్చేస్తుంది. తండ్రి ఏమో పచ్చి తాగుబోతు, అయితే కొడుకు తాగాడంటే ఆయన దాన్ని సహించలేడు. అంటే మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలకు మంచి చేయాలని, మీ పిల్లలు మంచిగా జీవించాలని కోరుకునేటువంటి స్వభావమును మీరే కలిగి ఉన్నప్పుడు పరలోకమందున్నటువంటి మీ తండ్రిని పరిశుద్ధాత్మను మీరు అడిగితే ఆయన నిశ్చయముగా మీకు అనుగ్రహిస్తాడు. ప్రియ సంఘమా, దేవుడు మనకు ఇవ్వాలనుకుంటున్నటువంటి విషయం ఏంటో తెలుసా? పరిశుద్ధాత్మను దేవుడు మనకి ఇవ్వాలనుకుంటూ ఉన్నాడు. దేవుడు ఏమి వెతకమంటున్నాడంటే ఆయన పరిశుద్ధాత్మను మన అనుదిన జీవితాలలో వెతకాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. ఆ పరిశుద్ధాత్మ నడిపింపు కొరకు ప్రతిరోజు ఆయన సన్నిధిలో తలుపు తట్టాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. అందుకే ఇక్కడ యేసు ప్రభువులు వారు అంటూ ఉన్నారు, ఒకవేళ మీరు దేవుణ్ణి అడిగితే ఆయన తప్పకుండా నిశ్చయముగా పరిశుద్ధాత్మను మీకు అనుగ్రహిస్తాడు. మన జీవితాలలో ఏమి పొందుకోవాలని దేవుడు కోరుతున్నాడో తెలుసా? పరిశుద్ధాత్మను పొందుకోవాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. చాలామందికి ఒక డౌట్ ఏంటంటే పరిశుద్ధాత్మను నేను కలిగి ఉన్నానా లేదా. చాలామంది చెప్తారు యేసు ప్రభు నాలో ఉన్నాడని, అయితే చాలామందికి ఒక డౌట్ ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు నాలో ఉన్నాడా లేడా. పరిశుద్ధాత్మను నేను కలిగి ఉంటే దాన్ని నేను ఎలా తెలుసుకోగలుగుతాననేటువంటి ఒక పెద్ద డౌట్ చాలామంది క్రైస్తవులకు ఉంది. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ చాలా స్పష్టముగా తెలియజేస్తోంది పరిశుద్ధాత్మ యొక్క పని ఏమిటంటే, లేకపోతే పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు
ఈ భూమి మీదకి పంపబడ్డాడంటే యేసు ప్రభువు వారు తెలియజేస్తున్నారు. యోహాను సువార్త 16వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుదాం. అయితే ఆయన అనగా స్వత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మను సర్వసత్యంలోనికి నడిపించును. ఆయన తనంతట తానే ఏమీయూ బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపవ సంగతులను మీకు తెలియజేయును. గమనించండి, పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు, లేకపోతే పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఎందుకు దేవుడు పంపబోతున్నాడంటే ఆయన వచ్చి మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును. హల్లెలూయా. సర్వసత్యము అనగా ఏమిటంటే యేసు ప్రభువుల వారు యోహాను సువార్త 17వ అధ్యాయం 17వ వచనంలో ప్రార్థన చేస్తూ, తండ్రి సత్యమందు వీరిని ప్రతిష్ఠ చెయ్యము, నీ వాక్యము సత్యమని ఆయన స్వయముగా ప్రార్థన చేయుట మనం చూస్తాం. అనగా ఈ సర్వసత్యములోనికి నడిపించబడుట అనగా ఏమిటంటే పరిశుద్ధాత్మను పొందుకున్నటువంటి జీవితాలు, పరిశుద్ధాత్మను కలిగినటువంటి విశ్వాసులు దేవుని వాక్యము చేత నడిపించబడతారు. హల్లెలూయా. అయితే కొంతమందికి ఒక డౌట్ ఏంటంటే, అన్య భాషలతో మాట్లాడకపోతే నేను పరిశుద్ధాత్మను పొందుకోలేనట్లా, లేకపోతే అన్య భాషలతో మాట్లాడితేనే నేను పరిశుద్ధాత్మను పొందుకున్నట్లా అన్నటువంటి ప్రశ్న కూడా చాలామందిలో లేకపోలేదు. దానికి చాలా సింపుల్ ఆన్సర్ ఏంటంటే, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మనకు సమయం లేదు. 1 కొరింథీ పత్రిక 12వ అధ్యాయంలో అపొస్తలుడైన పౌలు పరిశుద్ధాత్మ వరములను గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన 9 ఆత్మ వరములను గురించి మాట్లాడుతూ, ఈ 9 ఆత్మ వరములలో భాషలతో మాట్లాడేటువంటిది ఒక వరముగా, భాషలకు అర్థం చెప్పేటువంటిది మరొక వరముగా చెబుతూ ఉన్నారు. గమనించండి, పరిశుద్ధాత్మను పొందుకున్నటువంటి ప్రతి వ్యక్తి కూడా భాషలతో మాట్లాడాలని ఏమీ లేదు. ఆయన శరీరానికి ఏ విధముగా అయితే అనేకమైనటువంటి అవయములు ఉంటాయో ఆ విధముగా ఆత్మ ఒక్కటే అయినప్పటికీ ఆయన అనేకమైనటువంటి వరములను సంఘానికి ఇస్తూ ఉన్నాడు. తన చిత్తము చొప్పున ఆయన ఆ వరములను సంఘానికి ఇస్తూ ఉన్నాడు. కొందరికి అద్భుతాలు చేసేటువంటి వరము, కొందరికి స్వస్థపరిచేటువంటి వరము, కొందరికి బుద్ధి వాక్యమును ప్రకటించేటువంటి వరము, అనేక వరములను గురించి మాట్లాడుతూ పరిశుద్ధాత్మ వరములలో భాషలతో మాట్లాడేటువంటిది కూడా ఒక వరముగా పౌలు తెలియజేస్తున్నాడు. కాబట్టి నీ జీవితంలో నేను భాషలతో మాట్లాడలేదు కనుక పరిశుద్ధాత్మను పొందుకోలేదు అని నువ్వు బాధపడాల్సినటువంటి పని లేదు. లేకపోతే పరిశుద్ధాత్మను పొందుకున్నాను కనుక నేను తప్పక భాషలతో మాట్లాడాలని కూడా నీవు అనుకోవాల్సినటువంటి పని లేదు. భాషలతో మాట్లాడుట దేవుడు సంఘానికి ఇచ్చినటువంటి ఆత్మ వరములలో ఒక వరం. ఆ 9 ఆత్మవరాలలో విశ్వాసం అన్నటువంటిది కూడా ఒక ఆత్మవరమే. హల్లెలూయా. చాలాసార్లు ఆ విషయాన్ని మనం అసలు గుర్తించాం, విశ్వాసం అన్నటువంటిది పరిశుద్ధాత్మ మనకిచ్చినటువంటి వరం. కాబట్టి మన జీవితాలలో పరిశుద్ధాత్మను పొందుకోవాలి. పరిశుద్ధాత్మను పొందుకునుట అనగా ఏంటంటే సర్వసత్యములోనికి నడిపించబడుట. అప్పుడు మన జీవితాలలో ప్రతిరోజు, ప్రభువా మీ పరిశుద్ధాత్మను నాకు దయచేయండి, మీ పరిశుద్ధాత్మ సహాయము నాకు కావాలి, నా సొంత శక్తి చేత సర్వసత్యములోనికి నడిపించబడుట వీలు కాదు, అది నాకు అసాధ్యం, మీ వాక్యానుసారముగా జీవించుట నాకు చాలా కష్టతరం. యథార్థమైనటువంటి హృదయముతో ప్రార్థన చేయుట చాలా కష్టమే. అయితే పరిశుద్ధాత్మ నిన్ను సర్వసత్యములోనికి నడిపిస్తాడు. ఎందుకు పరిశుద్ధాత్మ దేవుడు అంటే, యేసు చేసినటువంటి బోధ ప్రకారము నిన్ను జీవింపజేయుటకు. హల్లెలూయా. అపొస్తల కార్యములు 1వ అధ్యాయం 8వ వచనంలో మీరు పరిశుద్ధాత్మను పొందుకొనినప్పుడు మీరు శక్తివంతులవుతారు, శక్తిని పొందుకుంటారు, మీరు నాకు భూదిగంతముల వరకు సాక్షులుగా ఉంటారు. యెరూషలేములో, యూదయ, సమరయ దేశముల అంతటను భూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉంటారని
దేవుని వాక్యం సెలవిస్తోంది. యాకోబు రాస్తు మొదటి అధ్యాయం 21వ వచనంలో అంటున్నాడు, మీ ఆత్మలను రక్షించుటకు శక్తి గల వాక్యం. పరిశుద్ధాత్మ ఇచ్చేటువంటి శక్తి ఈ వాక్య శక్తే. పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి పొందెదరు అన్నటువంటి శక్తి ఈ వాక్య శక్తి. ఈ వాక్యము నీ ఆత్మను రక్షించుటకు శక్తి కలిగినటువంటిది. పౌలు తిమోతికి రాస్తూ అంటున్నాడు, రక్షణార్థమైనటువంటి జ్ఞానమును కళ్ళుగా చేయుటకు శక్తి కలిగినటువంటి లేఖనములను నీవు ఎరిగి ఉన్నావు. పరిశుద్ధాత్మ దేవుడు, ఈ దేవుని పరిశుద్ధ వాక్యం దగ్గరికి నిన్ను నడిపిస్తాడు. ఆ వాక్యానుసారముగా జీవించేటువంటి శక్తిని పరిశుద్ధాత్మ నీకు ఇస్తాడు. అప్పుడు మీ జీవితాలలో యెరూషలేములో యూదయ సమరయ దేశముల అంతటా భూదిగంతముల వరకు సాక్షులుగా ఉంటారు. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ చేత సర్వసత్యములోనికి నడిపించబడతామో అప్పుడు ఆత్మ ఫలము మనలో కనిపిస్తుంది. హల్లెలూయా. ఎప్పుడైతే ఆత్మ ఫలములో ఉన్నటువంటి ఆ 9 గుణలక్షణములను మనము కలిగి ఉంటామో అప్పుడు దేవుడు సంఘానికి ఇచ్చినటువంటి ఆ 9 ఆత్మ వరములు మన జీవితంలో చూడగలుగుతాం. మనందరికీ దేవుడు విశ్వాసం ఇచ్చాడు. విశ్వాసం ఇవ్వగలిగినటువంటి దేవుడు తప్పకుండా ఆ ఆత్మ ఇచ్చేటువంటి ఇతర వరాలు ఇవ్వగలడు. అయితే మనం చాలాసార్లు వరాల కొరకే అడుగుతూ ఉంటాం. ప్రభు అద్భుతాలు చేయాలి, స్వస్థతలు చేయాలి, భాషలతో మాట్లాడాలి, భాషలకు అర్థం చెప్పాలని. అయితే మొట్టమొదటిగా మన జీవితంలో పరిశుద్ధాత్మ చేసేటువంటి క్రియ ఏంటంటే సర్వసత్యములోనికి ఆయన నడిపిస్తాడు. పొందుకుందామా ఆ అనుభవాన్ని, సర్వసత్యములోనికి నడిపించబడేటువంటి అనుభవం. పరలోకమందున్న మా తండ్రి, మీ పరిశుద్ధమైన నామమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. అనేక సార్లు ప్రభ అడిగితే ఇస్తారని, వెతికితే దొరుకుతుందని, తడితే తీస్తారని మీకు ఇష్టం లేనివి అడిగాము నాయన. మీ దగ్గర దొరకనివి వెతికాము. మీరు తీయలేనటువంటి విషయాలు అడిగాం ప్రభు, వెతికాం, తట్టే అబ్బమ్మను దయతో క్షమించండి. మా ప్రార్థనలో యథార్థత లేక ఆదాము హవ్వల వలె ఎన్నో సాకులు చెప్పాం, కప్పిపుచ్చుకున్నాం నాయన. అయితే యథార్థ హృదయముతో మిమ్మను ప్రార్థించుటకు సహాయం చేయండి. యథార్థవంతుల ప్రార్థన మీకు ఆనందకరమని మీ వాక్యంలో చూశాం. అవి ఇవి పొందుకోవాలనే చూశాం. కానీ మీ వాక్యంలో మీరు చాలా స్పష్టంగా రాయించారు, పరిశుద్ధాత్మను నిశ్చయంగా మీకు అనుగ్రహిస్తాను. అవునాయన, మా జీవితాలలో పరిశుద్ధాత్మ తప్పక కావాలి. పరిశుద్ధాత్మ సహాయం లేకపోతే సర్వసత్యములోనికి మేము నడిపించబడలేమనే మీరు వెళ్ళిపోయి ఆ ఆదరణకర్తను, ఆ సత్య స్వరూపి అయినటువంటి పరిశుద్ధాత్మను మా మీదకి మీరు కుమ్మరించారు. మీకు స్తోత్రాలు. ఆ పరిశుద్ధాత్మ శక్తిని మానవుల జీవితాలలో పొందుకొని మీ వాక్యానుసారంగా జీవిస్తూ ఆ వాక్యం ఇచ్చేటువంటి శక్తిని ప్రభువా మా జీవితాలలో అనుభవిస్తూ ఆ వాక్య శక్తి ద్వారానే మేము యెరూషలేములో యూదయ సమరయ దేశముల అంతంతటా భూదిగంతముల వరకు మీకు సాక్షులుగా ఉండే గొప్ప కృపను దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. Deuteronomy 31:6. Be strong and of a good courage. Fear not, not be afraid of them. For the Lord thy God, he it is that God go with thee. He will not fail thee, not forsake thee. He will not fail thee, not forsake thee.